వర్తక సంఘ సభ్యులకు మరియు ఇతర వాణిజ్య మిత్రులకు జమ్మికుంట ప్రజలందరికీ కూడా తెలియజేయమనగా, ఈరోజు వర్తక సంఘ భవనంలో సంఘ సభ్యులందరి అంత సమీక్షణ లోపల సంఘం భవనంలో సమావేశం ఏర్పరచుకొని సంఘంను యథావిధిగా కళ్యాణ మండపాన్ని మరియు ఈ ఫంక్షన్ హాల్ను యథావిధిగా కొనసాగించాలని తీర్మానం చేయడం జరిగింది. అతి త్వరలోనే ఏసీ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసి ప్రజలందరికీ సౌకర్యవంతంగా ఉండే విధంగా కృషి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మీకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వర్తక సంఘం, కిరాణా వర్తక సంఘం యొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై గౌరవ సభ్యులందరి అభిప్రాయం మేరకు దీని యొక్క పూర్వవైభవం తేవడానికి గౌరవనీయులు సీనియర్ సభ్యులు కొల్ల పాపయ్య గారు, అధ్యక్షులు ఐత మహేష్ గారు, కోశాధికారి గంగిశెట్టి శివశంకర్ గారు మరియు నూతనంగా ఏర్పడినటువంటి డెవలప్మెంట్ కమిటీ వారి అందరి సహకారంతో వర్తక సంఘం యొక్క పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. జమ్మిగూడ పట్టణంలో ఉన్నటువంటి వ్యాపార వర్తక వాణిజ్య వ్యాపార సభ్యులందరికీ మీకు కొద్ది రోజుల్లో 6 నెలల కాలం లోపల వర్తక సంఘం యొక్క వివాహ శుభకార్యములకు మీకు ఏ విధంగా అయితే అందుబాటులో గతంలో ఉందో అంతకంటే అందమైనటువంటి పరిస్థితుల్లో వాటిని మీకు అందించి మీరు దీన్ని వినియోగించుకోవాలని చెప్పి గౌరవ జమ్మికుండటువంటి ప్రముఖులందరికీ తెలియజేస్తూ రాబోయే కాలంలో జమ్మికుండ నడిబడి ఉన్నటువంటి వర్తక సంఘ కళ్యాణ మండపాన్ని పూర్వయోగం చేసి మీ అందరికీ అందుబాటులో తీసుకొస్తామని చెప్పి నూతన అధ్యక్ష కార్యదర్శి కోశాధికారి మరియు డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో దీనికి పునర్వైభవం తీసుకొస్తామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు. ఈరోజు వర్తక సంఘ భవనంలో ఉదయం కళ్యాణ మండపం యొక్క కార్యక్రమాల విధంగా విధి విధంగా రూపొందించడము మరియు కళ్యాణ మండపం యథావిధిగా కొనసాగిన తీర్మానం జరిగిన సందర్భంగా ఈరోజు మంచి రోజు సందర్భంగా సాయంత్రం వేళ పని కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క పనిని ఈరోజు నుంచి మొత్తం కూడా యథావిధిగా ఫంక్షన్ హాల్ పూర్తి జరిగే వరకు కూడా కార్యక్రమం జరగడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రొఫైల్ తీసుకొచ్చి ఈరోజు ముందటన్న వర్తక సంఘం గతంలో వినాయకుడి రెడ్డి గజకాల నుంచి మొదలు స్టార్ట్ చేసి ఈ కార్యక్రమం అంతా కూడా మనం పని స్టార్ట్ చేయాలి మంచి రోజని చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు ఐతం మహేష్ గారు, ప్రధాన కార్యదర్శి రాయకన్ రాజు, కోశాధికారి శివశంకర్ గారు మరియు ఈ డెవలప్మెంట్ కమిటీ సభ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇటు కార్యక్రమానికి అందరూ విచ్చేసే వర్గ సభ్యులు కృతజ్ఞత తెలియజేస్తున్నాం.